ఏంటి చూస్తున్నావు? నేనేం చూడడం లేదు, ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నావు? నా ఆలోచనలు కూడా మీకు చెప్పాలా? నువ్వు ఆలోచించేది నా గురించే కదా, అందుకే అడుగుతున్నాను ఏం ఆలోచిస్తున్నావు అని. మీ గురించి తప్ప ఆలోచించడానికి నాకు టాపిక్సే ఉండవా? అయితే ఆ టాపిక్ ఏంటో చెప్పు. నేను చెప్పను. చెప్పనన్నావంటే ఖచ్చితంగా నువ్వు ఆలోచిస్తున్నది నా గురించే. తమరు గురించి ఆలోచిస్తున్నాననే విషయం కనిపెట్టిన వాళ్ళు ఏం ఆలోచిస్తున్నానో కనిపెట్టలేరా? కనిపెట్టగలను. నువ్వేం ఆలోచిస్తున్నావన్నది నేను కనిపెట్టగలను. సరే, ఏం ఆలోచిస్తున్నానో మీరే చెప్పండి. నేను యూనిఫామ్ వేసుకుంటున్నప్పుడు నా వంక అదోలా చూస్తున్నావంటే వీడికి యూనిఫామ్ వేసుకునే అర్హత ఉందా లేదా అని ఆలోచిస్తున్నావు. ఐ యామ్ రైట్? పెళ్ళ మనసులో ఏముంది అనేది పతి కనిపెట్టడాన్నే టెలిపతి అంటారు. ఏమంటారు? దీన్ని టెలిపతి అనరు. గుమ్మడికాయ దొంగలెవరు అంటే భుజాలు తడుముకోవడం అంటారు. అభీ, అభీ, మీరా, రండి. రండి రండి, కూర్చోండి. నేను తీరిగ్గా కూర్చొని కబుర్లు చెప్పడానికి రాలేదమ్మా. అభికి ఇవి ఇవ్వడానికొచ్చాను. తీసుకో అభి. ఏంటండి ఇవి? చూడు, ఇవి నీకోసమే తెచ్చాను. బర్త్డే గిఫ్ట్. బర్త్డే గిఫ్టా? ఇవాళ నా బర్త్డే కాదే. ఇవాళ మా అబ్బాయి బర్త్డే. మా అబ్బాయికి ఇలా కొత్త బట్టలు కొనివ్వడానికి వాడిక్కడ లేడు కాబట్టే ప్రతి సంవత్సరం వాడి ఈడు పిల్లలకి ఇలా ఇస్తుంటాను. ఎవరో ఒకరికి. నిన్ను మా అబ్బాయిగా భావించి ఈ సంవత్సరం నీకిస్తున్నాను. ఈ అమ్మ ఇస్తున్న గిఫ్ట్ని కాదనకుండా తీసుకోవాలి. వెళ్ళి ఈ కొత్త బట్టలు వేసుకొనొచ్చి ఈ అమ్మని సంతోషపెట్టు. వెళ్ళు. ఏంటి బాబు అలా చూస్తున్నావు? ఇదే మీ అమ్మ నీ పుట్టినరోజునాడు నీకు బట్టలు తెచ్చిస్తే వేసుకోవా? వెళ్ళు బాబు, బట్టలు మార్చుకున్రా. అలాగే మేడం. నిన్ను మా అబ్బాయిలా భావించి బట్టలు తెచ్చిస్తే మేడం అంటావేంటి? నోరారా అమ్మా అని పిలవచ్చు కదా.